చాలా ఆనందంగా ఉంది. ఆలయ ప్రాంగణం ముందు ఈ విధమైనటువంటి సందడి తీసుకున్న మాత్రమే ఇది ముప్పై సెకండ్ ఉంది చాలా ఆహ్లాదం గట్టిగా అయ్యాక చెప్పట్లు మీ హర్చేయాలి. ఐదు నిమిషాలకు 11 చీరలు ఇంకా దీనికానికి ఎక్కువ వేస్తే వాళ్ళే విజేతలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాగలక్ష్మి మేడం గారికి స్వాగతం సుస్వాగతం. 5 నిమిషాల్లో చీరలు ఎన్ని మంత పెడతారో అక్కగారు చూడాలి. ప్రోత్సహించు చప్పట్లు. ఎవరైనా రెండవసారి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తనదైనటువంటి చైల్లో చిత్రీకరిస్తున్నారు. రావాలి 5 నిమిషాల్లో 11 ఇప్పటి వరకు. ఆహ్లాదం 2 నిమిషాలు 20 సెకండ్లు రావాలి. టెంకాయ విసరడంలో కూడా మన ఊరి వాళ్ళు తమదైనటువంటి శైలిని ప్రదర్శించినారు. వారికి కూడా ధన్యవాదాలు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పోటీ జరుగుతున్నాయి. రావాలి. ప్రయత్నం చేయండి, గెలుపొందండి. నాలుగు నిమిషాలు నాగలక్ష్మి మేడం గారు ఇంకా వేసే మంట వేసే ఆమెకు ఇబ్బంది పెట్టకోకుండా మనం సహకరిద్దాము, వాళ్ళని ప్రోత్సహించాము. చిన్నపిల్లలు కాస్త జరగండి అన్న ఏమనుకోవద్దు, నేను చెప్తున్నానని కాస్త ఎనికి జరగండి. ఎందుకంటే వేసే వాళ్ళని ప్రోత్సహించాలి. బహుమతి క్లిష్టంగా ఉంది అంటున్నారు. 1 నిమిషం పూర్తయింది అమ్మగారు, సావిత్రి అమ్మగారు 1 నిమిషం పూర్తయిందమ్మా.
వందల పదాలు ఇస్తున్నారు ఆలయ కమిటీ వారు. కొత్తయ్య కూడా వచ్చాడు. సావిత్రమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. చప్పట్లు చప్పట్లు. సావిత్రమ్మ గారు ముప్పై సెకండ్లు మాత్రమే ఉంది. ముప్పై సెకండ్లు, ముప్పై సెకండ్లు. ఇరవై సెకండ్లు. సావిత్రమ్మ గారు పది సెకండ్లు, కేవలం పది సెకండ్లు. ఐదు నిమిషాల్లో 14 సెకండ్లు సావిత్రమ్మ గారికి గట్టిగా చెప్పట్లు. రావాలి రావాలి. ఇరవై చీరలు మంట పెట్టే 15 మంది ఉన్నారు అమ్మవారికి చప్పట్లతో. గట్టిగా చప్పట్లు. నిజంగానే చాలా ఆనందదాయకంగా ఉంది. ఎల్లమ్మ గారికి ధన్యవాదాలు. ఆలయ కమిటీ తరఫున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. అమ్మగారికి ప్రోత్సాహం బహుమతి. దీన్ని ఛాయాచిత్రంలో బంధించాలి. స్వాగతం, సుస్వాగతం. అమ్మ మీరు దాదాపు గట్టి ప్రయత్నం చేశారు. మీకు స్వాగతం. ఆలయ కమిటీ తరఫున చిరు కానుక.
ఒకటి సునర్ నువ్వేనా విన్నారా? Thank you.
మేము బాగా నీళ్ళు పూర్తిరండి వాటర్ ఉందని కోరుకోవాలంటే ఈ యొక్క ప్రజలు ఎక్కువ మద్దతు కలిగినటువంటి ముఖుల్ని వేసి వారు పక్కన
విహాన్ చేతులు తిన్న నోట్లంటే గుర్తించి వారికి బ్రహ్మసింపుడు అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సభా స్థలికి రావాలి. గ్రామ ప్రజలకు వారి బంధువులకు గోనుమాకుల పల్లి విలేజ్ సెక్రటరీ గారికి అందరికీ ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సంవత్సరంలో మనకు మొదటి పండుగ, కానీ సాంప్రదాయాలు తప్పి జనవరి ఫస్ట్ పండుగగా అందరూ చేసుకుంటున్నారు. అది మనకు పరిగణలోనికి రాదు. పండుగల్లో మొదటి పండుగ హిందూ సాంప్రదాయ ప్రకారం పండుగల్లో మొదటి పండుగ సంక్రాంతి పండుగ. మీరందరూ ఈరోజు చాలా బాగా ముగ్గు చేశారు. గెలుపొందిన వారు సంతోషము, పాల్గొన్న వారు కూడా సంతోషం ఉంటుంది. ఈ రోజు ఓటమి రేపటి గెలుపుగా భావించి రేపు రాబోయే సంక్రాంతి పండుగ నాడు మంచి ముగ్గురు నేర్చుకుని రోజులో మీరు కూడా గెలుపొందుతారని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కానిస్టేబుల్ రాజశేఖర్ గారికి సంగమేశ్వర విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎంతవరకు ఆగకుండా ఇంకా సంక్రాంతి పండుగ రోజు చాలా పెద్ద కార్యక్రమాలుగా చేపట్టారని వారికి కృష్ణ భగవానుడు ఆశిస్సులు ఎలవేళలో ఉంటాయని ఈ సభాంతరంగా నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంచాయతీ సెక్రటరీ కాకుండా ఈ నాటి కార్యక్రమం ప్రారంభించినందుకు ఆలయ సంతోషి గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ పోటీ తత్వాలని ప్రజలతో తెలవడానికి ఇందులో సంస్కృతి సాంప్రదాయాన్ని ఉపయోగించడం ఇందులో మనం నాకు సహకరించినటువంటి పెద్దలు శుభాకాంక్షలు నా వందనాలు. ఎందుకంటే నేను అయోమయ స్థితిలో ఉన్నది, ఎవరు వేసింది ఎవరు పెట్టాలనేది కొద్దిగా కడవాటంలో ఆ పెద్దరికాన్ని ఉపయోగించి వారి గురించి కుటుంబం మొదటి భావతి అంజనమ్మ, రెండవ భావతి పరిగణలో తీసుకోవడం వయసు గురించి నాకు చాలా సహాయం ఇస్తారని కోరుకుంటున్నాను. భారతి భారతి భారతి
నిమిషాలు చెప్తాను.